हाई हेलो एव्री वन वेलकम टू अवर चैनल तन्या टू गाइड इवा वीडियो नैन इपू नैक्स्ट मन की मोन रीसेंट ग्रूप 4 एग्जामिनेशन जरिगिंदि कानी दीनी रिजल्ट्स त्वर में रिजल्ट डिक्लेर चेसे अवकाश उन्नाई असल दीवेक स्कोर कच्ची कट आफ मंचिगाने वस्ते असल दीनिकि कावाल्सिन सर्टिफिकेट्स एंटी अनेदि नेनु वीडियो चेप्पडं जरुगुतुंदि सो मुंदुगा वीडियो इक्कड कूडा स्किप चेयकुंडा कंप्लीट गा अयिते चूडंडि अंड अट्लागे इट्लांटि रेग्युलर अप्डेट्स कोसम मा चैनल नि सब्स्क्राइब चेसुकोनि पक्कन उन्न बेल ऐकान पैन क्लिक चेयंडि सो फस्ट द फॉलोइंग सर्टिफिकेट्स मस्ट बी केप्ट रेडी फर् द कैंडिडेट्स फर् दिस पर्पस ऑफ वेरिफिकेशन इध मन की इंदो इवे जरिए सो फस्ट आफ् आल्ते आधार कार्ड सो मन की आधार कार्ड कंपलसरी रेडी पेवेम मिस्टेक उन्ना दिन इपड़क मार्पी प्रयत्न मार्पे कोई सारे एंटे मन की मन नेम मन सर्टिफिकेट्स करेक्ट उ आधार कार्ड स्पेलिंग मिस्टेक उम्मीदम अट्लावे जरूताई एग्जामिनेशन अदे रांग नेम तो कहते దాన్ని మార్పించుకోవడానికి ప్రయత్నించండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కి సంబంధించిన సర్టిఫికెట్స్ అన్నీ ఉండాలి మెయిన్ గా మనకి 3rd క్లాస్ నుంచి ఇప్పుడు మీ డిగ్రీ గాని పిజి ఎక్కడ వరకు అయితే ఉంటే అక్కడ వరకు 3rd క్లాస్ నుంచి సర్టిఫికెట్స్ అయితే చూస్తున్నారు ఎందుకంటే స్థానికత అనే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే మన స్టడీ సర్టిఫికెట్స్ పైననే ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మనం ఎక్కడ చదివినామో ఏంటి అనేది దాంట్లోనే ఉంటది కాబట్టి ఇక నెక్స్ట్ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అంటే మనకి ఎస్ఎస్సి సర్టిఫికెట్ ఉంటారు కదా సో ఎస్ఎస్సి సర్టిఫికెట్ నా ఏదైనా ప్రామాణికంగా తీసుకునేది ఏంటి అంటే ఎస్ఎస్సి స్టడీ సర్టిఫికెటే మనకి నార్మల్గా మన పేరు ఎస్ఎస్సి స్టడీ సర్టిఫికెట్లో ఎట్లయితే ఉంటుందో స్టడీ సర్టిఫికెట్లో అదే ఎప్పటికీ మెయింటైన్ చేయాలి అంటారు టీచర్స్ ప్రతిదీ కూడా రిఫరెన్స్ తీసుకునేది 10th క్లాస్దే కాబట్టి మీరు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ లేదు అంటే నార్మల్గా మనం ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి కూడా తీసుకొచ్చుకోవచ్చు కాకపోతే ఒకవేళ లేదు అంటే మన స్టడీ సర్టిఫికెట్ని అయితే చూస్తారు అది కూడా 10th క్లాస్ది స్కూల్ స్టడీ సర్టిఫికెట్స్ చెప్పిన కదా ఇందాకనే 3rd క్లాస్ నుంచి మనకి పీజీ వరకు ఇక మెయిన్గా అయితే 7th క్లాస్ వరకు కంపల్సరీగా స్టడీ సర్టిఫికెట్లు అన్నీ పెట్టుకోండి నెక్స్ట్ డిక్లరేషన్ బై ద అన్ఎంప్లాయిడ్ ఫర్ క్లెయిమింగ్ ఎగ్జామినేషన్ అంటే మనకి నార్మల్గా క్యాస్ట్ సర్టిఫికెట్ ఏదైతే ఉంటుందో ఆ క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా ఉండాలి అండ్ ఒకవేళ ఫీ ఎక్సెప్షన్ కనుక ఉంటే అన్ఎంప్లాయిడ్ అన్నట్టుగా ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి నెక్స్ట్ ఒకవేళ మీరు ఎంప్లాయ్ అయితే ఇప్పుడు మీరు ఏదైనా టీచర్ జాబ్ చేసుకుంటా గ్రూప్ 4కి రాయడం కానీ లేకపోతే ఇంకేదైనా డిజిగ్నేషన్ అయిపోయి గ్రూప్ 4కి రాయడం కనుక చేస్తే మీరు కంపల్సరీగా నో అబ్జెక్షన్ లెటర్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రొఫార్మా ఫర్ ద పర్పస్ ఆఫ్ వెరిఫికేషన్లో కమ్యూనిటీ సర్టిఫికేట్ కూడా నేను పైననే చెప్పేసిన నాన్ క్రిమీ లేయర్ చాలా చాలా ఇంపార్టెంట్ 7B క్రిమీ లేయర్ సర్టిఫికేట్ యాజ్ పర్ ద 7C మెమో ప్రకారం అయితే ఉండాలి అనేసి చెప్పిండ్రు సో సర్టిఫికేట్ ఇష్యూడ్ ఇన్ ద క్యాండిడేట్ సన్ ఆఫ్ ఆర్ డాటర్ ఆఫ్ ఏదైతే ఉంటుందో 18/12/2015 దగ్గర నుంచి అయితే తీసుకోవడం కన్సిడర్ చేస్తారంట రెసిడెంట్ సర్టిఫికేట్ ఆర్ నేటివిటీ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా కావాలి మీరు ఎక్కడ చదివినారు ప్రైవేట్ స్కూల్లో చదివినరా ఏంటి అనే దానికోసము మీ రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే కావాలి ఇంకా నెక్స్ట్ ఒకటిసారికి ఒకవేళ బ్లైండ్నెస్ కనుక ఏదైనా ఉంటే ఒకవేళ ఆ సర్టిఫికేట్ కూడా తీసుకొని రావాలంటే మీకు ఎంత పర్సెంట్ బ్లైండ్నెస్ ఉంది మెడికల్ సర్టిఫికేట్ కావాలి నెక్స్ట్ సర్టిఫికేట్ ఆఫ్ హియరింగ్ డిజబిలిటీ ఉంటే మీకు హియరింగ్ డిజబిలిటీ ఎంత ఉంది ఏంటి అనేది కూడా కావాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ మెడికల్ సర్టిఫికేట్ ఒకవేళ ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించిన సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలి ఇక ఇవైతే మనకి సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాల్సినవి ఇక రిక్రూట్మెంట్ టైంలో ప్రాసెసింగ్కి అడిషనల్ వేకెన్సీస్ ఏమైనా ఉంటే గవర్నమెంట్ చూసుకుంటుంది అనేసి ఉన్నది కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ కింద లోకల్ నాన్ లోకల్ అనే దానిపైన కూడా గవర్నమెంట్కి అథారిటీ అయితే ఉంటుంది ఇక కమ్యూనిటీ సర్టిఫికేట్ ఆల్రెడీ చెప్పిన రిజర్వేషన్ బేస్ చేసుకొని అయితే ఉంటుంది రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్ అయితే ఉండడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఒక పాయింట్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎవరైతే చూసుకున్నారో మీరు ఎక్కడ చదివినారో అదే మీకు లోకల్ ప్లేస్ అయితే అవుతుంది సో దాన్ని బేస్ చేసుకొని మీకు లొకేషన్ అలర్ట్ అయితే చేయడం ఉంటుంది అన్నమాట సో ఇది ఇక మీరు ప్రిఫరెన్స్లు ఎక్కడ పెట్టుకున్నారు ఏంటిది అనేది మనకి వన్స్ రిజల్ట్స్ అయిపోయిన తర్వాతనే ఉంటుంది అండ్ ఈసారి గమనించవలసిన ఇంకొక విషయం ఏంటిదంటే ఈసారి మనకి టైపింగ్ టెస్టులు ఏవైతే ఉంటాయో అట్లాంటి టెస్ట్ అయితే ఏం లేదు సో అదొకటి అదృష్టం అనుకోవాలి అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి వర్డ్స్ పర్ మినిట్ లేని వాళ్ళకైతే బెనిఫిటే కదా సో అట్లనమాట ఇక ఇది నాకు తెలిసిన సమాచారం నేను ఏదైనా మిస్ కనుక చేస్తే మీరు కింద కమెంట్లు యాడ్ చేయండి ఏం పర్లేదు ఎందుకంటే తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి సో నాకు తెలియంది నేను తెలుసుకొని కూడా చెప్తానా అట్లనమాట ఎందుకంటే అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేసి సో ఇది నా చిన్న ప్రయత్నం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ